మహబూబ్నగర్ జిల్లాలోని నేషనల్ హైవే 167 పై నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బండమిదిపాల నుంచి బన్నెంకొండ స్టేజీ దాకా రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ డివైడర్స్ స్టాపర్స్ నను ఏర్పాటు చేస్తుందని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్ తెలిపారు. అతి వేగంగా వెళ్లే వాహనాల వేగాన్ని అదుపు చేసేందుకు స్పీడ్ గన్స్ వాడుతున్నామంటున్న మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ జిల్లా నుంచి రైచూరు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇక్కడ నిత్యం కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే బండమీదిపల్లి దగ్గర నుంచి మన్నెంకొండ వరకు అయితే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రమాదాలను నివారించేందుకు అయితే పోలీస్ శాఖ సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ యొక్క ప్రమాదాలను నివారించే చర్యలు తీసుకుంటున్నారు. అదే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర గారు. సార్, చెప్పండి, ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే అనేక ప్రమాదాలు ఇదే స్పాట్లో జరుగుతున్నాయి కదా, వీటిని నివారించేందుకు పోలీస్ శాఖ తరఫు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషను, జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే స్ట్రెచ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని హైవే అథారిటీస్ని మేము రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు పెట్టియలేదు. అయితే మా రూరల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వీళ్ళిద్దరు కూడా మొబిలైజేషన్తో ముందుకొచ్చి వీళ్ళు దాదాపు ఒక 167,000 ఖర్చు పెట్టుకొని ఈ హైవే మీద ఎక్కడెక్కడైతే టర్నింగ్స్ ఉంటాయో అక్కడ బుల్లార్డ్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా టర్నింగ్స్ దగ్గర క్లియర్ కట్గా వెహికల్స్ ఫాస్ట్గా వచ్చి ఎడాన్ కొల్యూషన్తో గుద్దుకుంటున్నాయి. ఎక్కువ ప్రమాదాలు, రోడ్డు చాలా బాగైంది కానీ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. అయితే హైవే కాబట్టి స్పీడ్ బ్రేకర్ వేయడంలో కొంచెం ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మధ్యలో బుల్లార్డ్స్ పెట్టి యాక్సెస్ కంట్రోల్ పెట్టి ప్రమాదాలను నివారించడానికి మేము కృషి చేస్తున్నాం. దీంట్లో మా రూరల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, అదేవిధంగా రూరల్ ఎస్ఐ రమేష్ కూడా చొరవ తీసుకొని దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల స్ట్రెచ్ వరకు ఎక్కడెక్కడైతే టర్నింగ్స్ ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఈ బొలార్డ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎక్కడ ప్రమాదం జరిగినా దాదాపు అతివేగమే ఆ ప్రమాదానికి కారణమవుతుందిగా, ఆ అతివేగాన్ని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఒకప్పుడు రోడ్డు చాలా తక్కువ వెడల్పుతో ఉండేది, ఇప్పుడు రోడ్డు చాలా వెడల్పు ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్మూత్గా ఉండటం వల్ల ప్రతి వెహికల్ కూడా 100 పైననే పోతుంది. ఎవ్రీడే మేము వందల సంఖ్యలో స్పీడ్ గన్ కేసెస్, స్పీడ్ లేజర్ గన్ కేసెస్ వేస్తున్నాము. అదేవిధంగా డ్రంకెన్ డ్రైవింగ్ కూడా చేపడుతున్నాం. అయినప్పటికీ ప్రజలు వేగంగా వెళ్ళటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. ఈ వేగంగా వెళ్లకుండా అక్కడక్కడ హైవే మీద యాక్సెస్ కంట్రోల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా చాలా వరకు చూసుకున్నట్టయితే ఓవర్టేక్ చేసే విషయంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ప్రధానంగా ఈ యొక్క రహదారిపై ప్రయాణించే డ్రైవర్లకు కావచ్చు, ప్రయాణికులకు ఎటువంటి సూచన చేస్తారు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు? దాదాపుగా 90% ప్రమాదాలు డ్రైవర్లు అప్రమత్తంగా లేకపోవటం వల్లనే జరుగుతున్నాయి. తాగి నడపడం కన్నా అప్రమత్తంగా ఉండకుండా నడపడం వల్లనే, అంటే జాగ్రత్తలు తీసుకోకుండా నడపడం వల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎవరు కూడా టర్నింగ్ల దగ్గర ఓవర్టేక్ చేయొద్దు. మనకు దాదాపుగా 200-300 మీటర్ల దూరం విజిబిలిటీ లేకుండా ఎదురుగా వెహికల్స్ ఉన్నప్పుడు కూడా ఓవర్టేక్ చేయొద్దు. ఆటో వాళ్ళు కూడా ఓవర్లోడింగ్తోని ప్యాసింజర్లను ఎక్కించుకొని ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ వేసే క్రమంలో ఆ బ్రేక్ పడకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని తాగి కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉంటే 90% ప్రమాదాలు మన చేతిలోనే ఉంటాయి. రైట్, మొత్తంగా అది పరిస్థితి. ఏదైతే అతివేగం కారణంగా ఓవర్టేక్ చేసే సమయాలలోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క ప్రమాదాలను నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఏదైతే రోడ్డు రహదారిపై మధ్యలో కూడా యొక్క బోల్టర్లు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎవరైతే స్పీడ్గా అతివేగంతో వెళ్తున్నారో వారందరికీ కూడా స్పీడ్ గన్స్తో చలాన్లు వేస్తున్నామంటూ కూడా జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింగరెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్నగర్.